రాజకీయాల్లో 90 మా శంకర్ రెడ్డి హత్య తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో మా కుటుంబం రావడం జరిగింది. ఆ తర్వాత మా 10 గ్రామాలు దేవుడి చుట్టూ ఉండే సుగమంచిపల్లె, పెద్దనూరు, సిరిగాపల్లె, సున్పాడుపల్లె, ధర్మాపురము, దానవులపాడు, వేయనూరు, శేషారెడ్డిపల్లె గ్రామాల్లో ఏకపక్ష ఎన్నికలు ఎన్నిసార్లు జరిగినాయి. ఏ ఒక్కసారి కూడా స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కానీ, స్థానిక ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ వరుసగా 2004 మొదటిసారి, 94 మొదటిసారి, 95 ఎంపీటీసీ, మళ్ళీ 96 98 పార్లమెంట్ ఎలక్షన్, రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తిగతంగా జరిగిన ఎలక్షన్, 99 నారాయణరెడ్డి అన్న రెండోసారి పోటీ చేసినప్పుడు కానీ, 2001 సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎలక్షన్లో అధికారం తెలుగుదేశంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా స్థానిక ఎన్నికలకు కానీ జనరల్ ఎలక్షన్లకు కానీ ఇక్కడ పోలింగ్ జరిగిన ఏకపక్షంగా జరిగిన సందర్భం తప్ప ఏ దౌర్జన్యం జరగకుండా జరిగే పరిస్థితి. ఒక చిన్న స్థాయి వాళ్లను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి మళ్ళీ ప్యాక్షను వద్దు అనే ఈ పరిస్థితుల్లో ఏమాత్రము అదే పనిగా ఉద్దేశంగా వాళ్ళని రెచ్చగొట్టి కూర్చోబెట్టి సమస్యల సృష్టి జరుగుతుందనే ఉద్దేశంతో హెచ్చరికలు జారీ చేసే దానికోసం మా వాళ్ళు కొందరు టీం పోతే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తిట్టడము జరిగినప్పుడు తిరుగుబాటు జరిగింది, ప్రతిఘటన జరిగింది. దాని రకరకాలుగా మా కుటుంబానికి ఆపాదించేదానికి ఎవరికి హక్కు లేదు. మాకు మా కుటుంబ సభ్యులు ఎవరు లేరు మొన్న జరిగిన సందర్భం. ఇది మా యొక్క స్థానిక బలంతో మా ప్రజలు యొక్క తోడ్పాటుతో జరిగిన కార్యక్రమం. దానికి రకరకాల రంగులు పోయడం, రకరకాల నా మీద స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళకు హక్కే లేదు. ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఏజెంట్ పెట్టుకోలేని పరిస్థితి. ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారు? ఏదో పాత టీడీపీ పార్టీ అంట, ఆ టీడీపీ పార్టీ వాళ్ళను దాడి చేశారంట. ఆడ ఉంటే కదా పాత పార్టీ, నాతో పాటు అందరూ ఏకపక్షంగా వచ్చారు. పులిమిందలలో కూడా ఈ మాదిరి ఏకగ్రీవంగా జరగలే. ఇటువంటి దాంట్లో మా యొక్క బలముతో జరిగితే ఏదో నా మీద మరొక స్టేట్మెంట్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నేను గ్రామ స్థాయి కూడా లేదంట, ఆయన రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అంట. ఆ రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయేటప్పుడు 96లో మా పల్లెలో ఏకపక్షము కాకుంటే ఆయనే ఓడిపోయే పరిస్థితి. 3000 ఓట్ల మెజార్టీ మనకి ఇక్కడ, 6000 ఓట్ల మెజార్టీ వచ్చినాయి. ఒకప్పుడు మేము రాజకీయాల్లోకి రానప్పుడు 89లో జరిగిన ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారిని వెనకరపాడులో ఊళ్ళోకి రానిలే, చిన్నమడియంలో ఊళ్ళోకి వాళ్ళ ఫాదర్ను రానిలే. అటువంటి పరిస్థితిలో మేము రాజకీయాలకు వచ్చి మేము గట్టిగా నిలదొక్కొని రాజకీయాలు నడిపిన మాకు పాఠాలు నడిపితే మేమేం చెవులో పువ్వు పెట్టుకోలే ఆరోపణ. అది ఆరోపణే, ఆధారం లేని ఆరోపణ. వ్యాఖ్యను తగ్గాలని నేను స్టేట్మెంట్ ఇచ్చి నీ స్కీములు సార్ చేసినా, అది ఆరోపణకే పరిమితం. మేము ఆ వ్యాఖ్యను ఆ చిన్న గ్రామంలో దానికి పుల్లలు చెక్కాల్సిన అవసరం ఏమి, ఆ పుల్లలు చెక్కి అనవసరంగా ఉండడం గతమంతా ఉండేది. ఈ సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పూర్తి చేయలేకపోయినారు, మండలాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు, ఏంది ఆ పరిస్థితి? బాగా ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా 96 పార్లమెంట్ ఎలక్షన్లో ఆ పల్లెల్లో ఈయన ఏకగ్రీవంగా ఏకపక్షంగా ఎలక్షన్ జరిగింది. మీరు చెక్ చేసుకోండి డేటా. ఉమేష్ చంద్ర గారు ఉన్నప్పుడు పోలీసు చాలా చిట్టుగా ఉండేది. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఎలక్షన్గా ఆయన ఎలక్షన్ నెక్క నెక్కు కౌంటింగ్. ఆ పరిస్థితిలో మా పల్లెలు ఏకపక్షంగా జరిగినాయి. ధర్మంతో మాట్లాడదాం, ఓపెన్ డిబేట్కు రెడీ, అందరూ రెడీ, అన్ని పార్టీలు రెడీ, అందరు వ్యక్తులు రెడీ. మీరుగా మీ వాళ్ళను ఫైల్ వచ్చి తెప్పించుకోండి, డిబేట్ పెడదాం. ఛాలెంజ్ ఆర్డీఓ ఆఫీసో, కలెక్టర్ ఆఫీసో, గాంధీ బొమ్మనో, ఏ కేంద్రంలో సరే, లేదా వాళ్ళ ఊళ్ళో అయినా సరే, వాళ్ళ సొంత ఊళ్ళో అయినా సరే, ఊరికే మాట్లాడి అడ్డదిడ్డాలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొడితే చాలా స్పీడ్గా ఉంటుంది.